హాయ్ ఎవ్రీవన్ మనం ఇప్పుడు ఉండాల తయారీ చూద్దాం ఒక బౌల్లో బియ్య జీలకర్ర ఉప్పు తీసుకొని బాగా కలపాలి ముప్పై నిమిషాల ముందు నానబెట్టిన శనగపప్పు బెల్లం బాటర్ని ఆ మిశ్రమంలో పోసి బాగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి అలా కలిపిన ముద్దకి నెయ్యిని యాడ్ చేసి బాగా కలపాలి ఇడ్లీ ట్రేస్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి అప్పుడే ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాలి మనం సిద్ధం చేసుకున్న ముద్దని మంచిగా సాఫ్ట్గా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఆ ఉండలకి పగుళ్ళు లేకుండా చేసుకోవాలి అలా తయారు చేసుకున్న ఉండల్ని ఇడ్లీ ట్రేలో పెట్టి దానిని తీసి ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి ఆ ఇడ్లీ పాత్రలో పెట్టాక దాన్ని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పది నుంచి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు మంచి ఎమ్మె టేస్టీ ఉండ్రాలు తయారైపోయినట్టే అలా చేసిన వాటిని తీసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అంతే మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్గా ఈజీగా పది నిమిషాల్లో మనం ఉండ్రాలని తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఆల్